हाय हेलो गाइज वेलकम बैक टू अवर चैनल नैन तिरुपति पिलगाड़ अंदर एला नैन चाला बहुत वीडियो कोई इंट्रेस्टिंग टापिक्स मरी तिरुमला गुरिंची कोई अपडेट्स अच्छे वच्चाई आ अपडेट्स वीडियो तेलुसुकुंदाम वीडियो ने एंड वर के चूँगी एक्कडैना स्किप चेसारंटे मल्ली अपडेट्स अनेवि मल्ली कन्फ्यूजन अयिपोतारु मल्ली डौट्स अनेवि रेज अवुतू उंटाई एक्कडा गानी ए डौट लेकुंडा वीडियो ने पूर्ति एक्सप्लेन चेस्तानु प्रति ओक्करु एंड वर के चूँगी मल्ली स्किप चेसारंटे डौट्स अनेवि मल्ली कोत्त डौट्स अनेवि वस्तू उंटाई अंदुचेत मीरु वीडियो ने एंड वर के चूँगी మీ డౌట్స్ అన్ని మొత్తం ఈ వీడియోలో అయితే క్లారిఫైగా అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నెవర్ మిస్ ఎన్ అప్డేట్ ఇప్పుడు టీటీడీ వాళ్ళైతే కొన్ని అప్డేట్స్ ని అయితే మన ముందరికి అయితే తీసుకొని వచ్చారు ఇప్పుడు మీకు సర్వదర్శనం టోకన్స్ వచ్చేసి 22,000 టోకన్స్ ఇచ్చేవారు ఇదివరకు అయితే 15,000కి అయితే తగ్గించేశారు 15,000కి అయితే 22,000 నుంచి 15,000కి అయితే తగ్గించేశారు March 31st నుంచి అయితే ఈ డిసిషన్ అయితే తీసుకున్నారు ఈ March 31st నుంచి ఓన్లీ 15,000 టోకన్లు మాత్రమే ఇస్తారు ఈ సర్వదర్శనం కౌంటర్లు విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు ఫ్రీ దర్శనం కానీ మీరు నడుచుకొని వెళ్ళడానికి కానీ లేదా బై బస్సులో వెళ్ళాలన్నా కూడా మీరు ముందుగా అయితే టోకన్స్ తీసుకొని ఉండాలి మీరు దివ్య దర్శనానికి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే దివ్య దర్శనానికి ఎటువంటి టోకన్స్ అయితే లేవు మీరు నడిచి వెళ్ళే దారిలో మీకు మధ్యలో ఎక్కడ కానీ టోకన్స్ అనేవి ఏమీ ఇవ్వరు మీరు ముందుగా టోకన్స్ తీసుకొని ఉండాలి మీరు ఆ విఐపి బ్రేక్ దర్శనాలు కానీ స్పెషల్ దర్శనాలు కానీ లేదా సర్వదర్శన టోకన్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా మీరు నడుచుకొని వెళ్ళొచ్చు అలాగే మీరు బస్సులో అయినా వెళ్ళొచ్చు లేదా మీ సొంత వెహికల్స్ ఉంటే మీ సొంత వెహికల్స్లో అయినా వెళ్ళొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్స్లో కానీ చాలామంది రిపీటెడ్గా అయితే మెసేజ్ చేస్తున్నారు కోవిడ్ సర్టిఫికేట్ కావాలా కావాలా కావాలని ప్రజెంట్ ఇప్పుడున్న ఈ వీడియో చేస్తున్న సమయానికైతే ఎటువంటి సర్టిఫికెట్లు కానీ ఏమి కానీ అవసరం లేదు ఓన్లీ ఆర్జిత సేవ వాళ్ళకి మాత్రమే కోవిడ్ సర్టిఫికేట్స్ అయితే చూపించాల్సి ఉంటుంది ఈ ఆర్జిత సేవలు April 14th నుంచి అయితే స్టార్ట్ చేస్తారు ఆఫ్లైన్లో వదులుతారా లేదా ఆన్లైన్లో వదులుతారా అనేది ఇంకా ఎటువంటి సమాచారం అయితే రాలేదు సమాచారం రాగానే నేను వీడియో అయితే చేసి పెడతాను అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది ఆల్రెడీ ఇదివరకే March 20th అయితే స్పెషల్ దర్శన్ టోకన్స్ అయితే రిలీజ్ చేశారు చాలామంది అయితే బుక్ చేసుకున్నారు స్పెషల్ దర్శనానికి టోకన్స్ దొరకనప్పుడు మీరు ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకన్స్ అయితే తీసుకోవచ్చు ఒకరోజు ముందుగా అయితే వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు వచ్చేసి విష్ణు నివాసంలో వెళ్తున్న సమయం వచ్చేసి ఇప్పుడు కనుక మీరు 7:30కి మీరు టోకన్స్ తీసుకున్నారంటే సర్వదర్శనంలో రేపు సాయంకాలం 4 గంటలకి అయితే దర్శనం స్లాట్ అయితే ఇస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు అయితే ఇలా 24 అవర్స్ మ్యాక్సిమం పడుతుంది కాబట్టి మీరు దయచేసి కాస్త ఒకరోజు 1.5 రోజు ఉండేలా ప్లాన్ చేసుకొని రండి ఈ ఆన్లైన్లో అకామిడేషన్ వచ్చి 20th 3 గంటలకి అయితే రిలీజ్ చేయాల్సి ఉండింది బట్ ఆ రోజు రిలీజ్ చేయలేదు మళ్ళీ 29th రిలీజ్ చేస్తారని చెప్పి అయితే వచ్చింది బట్ ఆ రోజు రిలీజ్ చేయలేదు 13th ఆఫ్టర్నూన్ 2 PM అయితే వాళ్ళు నోటిఫికేషన్ అయితే టీటీడీ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేశారు 4 గంటలకి అయితే అకామిడేషన్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి అది నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టాను మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ అయితే పెట్టాను బుక్ చేసుకున్న వాళ్ళు చాలామంది అయితే బుక్ చేసుకున్నారు మ్యాక్సిమం 30 మినిట్స్లోనే ఆల్ రూమ్స్ అయితే బుక్ అయిపోయినాయి 100 రూపీస్వి చాలా రూమ్స్ అయితే బుక్ అయిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ 1,000 రూపీస్ రూమ్స్ అయితే కొన్ని మాత్రం అవైలబిలిటీ ఉన్నాయి మీరు ఎవరైనా కావాలంటే ఆ రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు మీకు ఆన్లైన్లో దొరకని పొజిషన్లో మీరు ఏం చేయాలంటే మీరు నేరుగా తిరుమలలో CRO ఆఫీస్ దగ్గర మార్నింగ్ 5 నుంచి 9 లేదా 10 మధ్యలో ట్రై చేయండి మీకు కంపల్సరీగా రూమ్స్ అనేవి అయితే మీకు అక్కడ దొరుకుతుంది ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు తిరుపతిలో కావాలంటే విష్ణు నివాసం దగ్గర లేదంటే గోవిందరాజస్వామి చౌల్ట్రీస్ దగ్గర అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది ఓన్లీ ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే తిరుపతిలో శ్రీనివాసం ఆర్ మాధవ నిలయంలో అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఈ విష్ణు నివాసంలో తీసుకోవాలంటే ఇప్పుడైతే ప్రజెంట్ నేను వెళ్ళి చూసిన సమయానికైతే రెస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది రూమ్స్ అసలు దొరకడం లేదు చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు రూమ్స్ కోసం అయితే మీకు ఇక్కడ నెక్స్ట్ వీడియో క్లిప్ అయితే మీకు పెడతాను చూడండి ఎంత రెస్ ఉన్నారు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కాస్త మీరు తిరుపతిలో తీసుకోవాలనుకునే వాళ్ళు కాస్త ఆలోచించి తీసుకోండి ముందుగా బుక్ చేసుకుంటే చాలా వరకు మంచిది మీకు అలా టీటీడీ రూమ్స్ దొరకని పొజిషన్లో అక్కడ తిరుపతిలో ఫుల్ అయిపోయినాయంటే మీరు తిరుపతిలో మీకు ప్రైవేట్ రూమ్స్ అయితే చాలానే ఉంటాయి మీరు ఆ ప్రైవేట్ రూమ్స్ని అయితే బుక్ చేసుకో
చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మినిమం స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 700-1000 నుంచి అలా అయితే ఉంటాయి. ఏసీ రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి, ఓయాలో బుక్ చేసుకోవచ్చు. మీరు ఇంకా చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయి, ఆన్లైన్ వెబ్సైట్లో మీరు ప్రతి ఒక్క దాంట్లో బుక్ చేసుకోవచ్చు. తిరుపతిలో అయితే ప్రైవేట్ రూమ్స్ అయితే క్లోజింగ్ అయితే లేదు, ఓపెన్లోనే ఉన్నాయి ప్రతి ఒక్కటి. మీకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు కాస్త ఫ్రీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, రూమ్స్ అంటే నీట్గా ఉండాలి అంటే మీరు కపిల తీర్థం నుంచి అలిపిరికి వెళ్ళే మార్గంలో ఈ రూమ్స్ అయితే ఉంటాయి. కొన్ని రూమ్స్ ఆ లైన్లో మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. కాస్త ట్రాఫిక్కి దూరంగా ఉంటారు, అలిపిరికి కొద్దిగా దగ్గరగా ఉంటారు. ఆ రూట్లో తీసుకుంటే కాస్త పీస్ఫుల్గా అయితే మీకు ఉంటుంది, మీరు అక్కడ స్టే చేయొచ్చు. రూమ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉంటాయి, మీకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇదివరకు మన వీడియోలో ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగానే తిరుమలకి మనకి రేపు దర్శనం ఉంటే ఈరోజు అలో చేస్తున్నారు, కానీ ఇప్పుడు పర్టికులర్ టైంలో మాత్రమే అలో చేస్తున్నారు. అది ఏ టైంలో అంటే మీకు రేపు మధ్యాహ్నం నుంచి కానీ, తల్లారి నుంచి కానీ, ఈవినింగ్ కానీ, నైట్కి కానీ దర్శనం ఉందనుకోండి, మీరు మధ్యాహ్నంగా 1 గంటకైతే మిమ్మల్ని అయితే అలో చేస్తారు ఒక్కరోజు ముందుగా. మీకు రేపు దర్శనం ఉన్నప్పుడు మీరు ఈరోజు నుంచి అంటే 1 గంట, ఈరోజు మధ్యాహ్నం మీరు బై రోడ్డు వెళ్ళాలనుకుంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి అయితే మిమ్మల్ని అలో చేస్తారు. 1 గంట నుంచి మీకు ఏదైతే దర్శనం స్లాట్ టైమింగ్ ఇచ్చారో ఆ టైం వరకు మీరు వెళ్ళచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ముందుగా అయితే మాత్రం అలో చేయడం లేదు. మీరు బై వాక్ వెళ్ళాలనుకుంటే తల్లారితో 9 గంటల నుంచి అయితే మిమ్మల్ని అలో చేస్తారు. రేపు దర్శనం ఉన్న వాళ్ళని ఇవాళ తల్లారితో మార్నింగ్ 9 గంటల నుంచి అయితే అలో చేస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలిపిరి మెట్లు వచ్చేసి తల్లారితో 6 గంటలకు ఓపెన్ చేస్తారు, మధ్యాహ్నం 2 వరకు అయితే మాత్రమే మిమ్మల్ని అయితే అలో చేస్తారు. ఈ శ్రీవారి మెట్లు ద్వారా అయితే మాత్రము మీరు తల్లారితో 6 నుంచి సాయంకాలం 4 వరకు మాత్రమే అలో చేస్తారు. చాలామంది చాలా అంటే న్యూస్ ఛానల్లో చూసాం ఇంకా అలో చేయడం లేదు, టోకన్స్ ఇవ్వడం లేదు అని చెప్పి చాలామంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు. అటువంటి ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రస్తుతానికి అయితే మీరు నేరుగా దర్శనం చేసుకొని వెళ్ళచ్చు, మీ టోకన్స్ ఉంటే. మీ టోకన్స్ లేవంటే మీరు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు చాలా న్యూస్ ఛానల్లో చూసాము, ఆ న్యూస్ ఛానల్లో చూసాము రూమ్స్ ఇవ్వడం లేదంట. నెక్స్ట్ చాలా ఇవైతే వస్తున్నాయి, అవన్నీ ఏమి మీరు టెన్షన్ తీసుకోకండి. ప్రశాంతంగా రండి, ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తే కాస్త మీకు బెనిఫిట్ అవుతుంది, ఏ ఇబ్బంది లేకుండా నేరుగా వెళ్ళి తీసుకొని రావచ్చు. ఆఫ్లైన్లో తీసుకోవాలంటే మీరు వెయిట్ చేయాల్సి అంటే లైన్లో వేచి ఉండి తీసుకోవాల్సి ఉంటుంది, అది కాస్త మీకు ఇబ్బంది కలిగించవచ్చు. అంతకుమించి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ వస్తే మంచిది. అలాగే ఈ రూమ్స్లో మా ఓన్లీ 2 మెంబర్స్కి మాత్రమే బుక్ చేసుకుని అంటే చూపిస్తుంది మేము 4 ఉన్నాము, మేము ఉండొచ్చా రూమ్లో అని చెప్పి చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన లేదు. ప్రస్తుతానికైతే మాత్రము మీరు ఇద్దరికి బుక్ చేసుకొని 4 అయితే ఉండొచ్చు, అదేం ప్రాబ్లం కాదు. 4 పైన ఉన్న వాళ్ళకి చాలా రిస్క్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. మీరు మ్యాక్సిమం 2 రూమ్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ నేను ఇదివరకే చాలా వీడియోస్ అయితే చేశాను, అకామిడేషన్ తిరుమలలో ఎలా తీసుకోవాలి, తిరుపతిలో ఎలా తీసుకోవాలి, సర్వదర్శనం కౌంటర్లు ఎక్కడున్నాయి, ఏ టైంలో ఇస్తారు, హాల్స్ ఎక్కడున్నాయి, లాకర్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఇస్తారు, ఏ టైంలో ఇస్తారు అని నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఆ వీడియోలను అయితే చూడండి, మీకు మీ మొత్తం డౌట్స్ అనేవి క్లారిఫైగా అర్థమవుతుంది. నేను ప్రతి ఒక్కటి నేరుగా వెళ్ళి చూపించి మరీ వీడియో అయితే చేశాను, మీరు ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే నచ్చుతుంది. మీరు ఆ వీడియో చూడండి, మీ డౌట్లు మొత్తం అన్నీ కూడా క్లారిఫైగా అర్థమైపోతుంది. మీరు కనుక ఏ రోజు ఏ దర్శన్ టోకన్స్ అయితే ఇస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్ని అయితే నేను ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో అయితే పెడుతూ ఉంటాను, మీకు కూడా కాస్త యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఏ రోజు ఏ దర్శనానికి టోకన్స్ అయితే ఇస్తున్నారనేది మీరు కూడా తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినంటే మీకు ఒక్కరికన్నా యూస్ఫుల్ అయింటే ప్రతి ఒక్కరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నాకు మీరు కామెంట్ చేసేది, లైక్ చేసేది, సబ్స్క్రైబ్ చేసేది నాకు కాస్త బూస్టింగ్ అయితే ఇస్తుంది. నాకు ఇట్లా మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియో చేయడానికి అయితే నాకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరు వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ తిరుపతి పిల్లగాడు, ఐ సీన్ మై నెక్స్ట్ ఫ్రెండ్, బాయ్ బాయ్. వీడియోలో ఏపీఎస్ఆర్టీసీ టికెట్స్ 300 రూపీస్ స్పెషల్ దర్శనానికి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, నెక్స్ట్ అకామిడేషన్కి కొంతమందికి అయితే ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియడం లేదు. నెక్స్ట్ వీడియోలో అయితే దాని గురించి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
जा।